ఇటీషు వాళ్ళో ఫ్రెంచ్ డచ్ డచ్ోళ్ళో పరిపాలించారు దక్షిణాది ప్రాంతాలను ఎక్కువగా ముస్లిం రాజుల దండయాత్రల పరిపాలన ఎక్కువ ఎక్కువగా గురయ్యింది ఉత్తరాది ప్రాంతాలు అక్కడ మతపరమైన అంశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ అభివృద్ధి ఈ అంశాల మీద ఎక్కువగా ఉంటుంటాయి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు వద్దు ఇద్దరు ఇద్దరు పిల్లలు ముద్దు అన్నటువంటి నినాదాలు చూసాం మేము గోడల మీద చిన్నప్పుడు ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వద్దు ఒక్కరే ముద్దు అన్నటువంటి నినాదాలు చూసాం మేము పెద్దోళ్ళం అయ్యేటప్పటికి ఒక్కరు చాలు ఇద్దరు వద్దు అన్నటువంటి నినాదాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి రోజులు ఇలాంటి ఇంపాక్ట్ల వల్లనే ఇక్కడ జనాలు ఒకళ్ళు ఇద్దరికే పరిమితం అవ్వడం వలన జనాభా సంఖ్య ఇటు తగ్గింది దాంతో ఇప్పటికే నిధులలో తేడా వస్తున్నాయి అట్లాగే ఇది ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లలోనూ తేడాలు వస్తున్నాయి అదే విషయాన్ని స్టాలిన్ మరోసారి గుర్తు చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆ రాష్ట్రాల నియోజకవర్గాలు కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు స్టాలిన్ తాజాగా దివీక్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ సమర్థవంతంగా అమలు చేస్తూ దేశానికి మేలు చేస్తున్నాయి కానీ అదే సమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలు చేయలేక చేతులు ఎత్తేసాయి అయినా సరే ఎక్కువ లోక్సభ స్థానాలు దక్కించుకున్నాయి తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ జనాభా ప్రాతిపదికన సీట్ల విధానాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీన్ని అమలు చేసేందుకు బీజేపీ ఉవ్విళ్ళీరుతోంది అయినా సరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల మధ్య భేదాభ్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వమే తమ లక్ష్యం అని తేల్చి చెప్పారు